మామ్స్ కుకింగ్ ఈ రోజు వీడియోలో మంచి టేస్టీ రెసిపీని చూపించిపోతున్నాను కాలీఫ్లవర్ పొటాటో కర్రీ అది కూడా క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది రైస్ చపాతి రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లాకి క్లిక్ చేసేయండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి వన్ స్పూన్ జీడిపప్పు గుండెని యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ దోసపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత చిన్న ముక్క ఎండి కొబ్బరిని కానీ పచ్చి కొబ్బరిని కానీ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత టూ మీడియం సైజ్ పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న కాలీఫ్లవర్ ముక్కల్ని శుభ్రంగా హాట్ వాటర్ తో క్లీన్ చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి వీటిని కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చిటికటి పసుపుని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ కాలీఫ్లవర్ పొటాటో ముక్కలు అనేవి దోరగా వేగనివ్వాలనమాట నాకు ఇక్కడ ఈ కాలీఫ్లవర్ పొటాటో ముక్కలు అనేవి దొరగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే ప్యాన్ లో రెండు బిర్యానీ ఆకులు చిన్న దాంచిన చెక్క ఒక స్టార్ ఫ్లవర్ మూడు లవంగాలని వేసుకోవాలి అలానే త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కల్ని అలానే నాలుగైదు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ ఇలా దొరగా వేగిపోయిన తర్వాత టూ మీడియం సైజ్ టమాటోల్ని ఇలా పేస్ట్లో చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు దోసపప్పు పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి ఒకసారి ఒక టూ మినిట్స్ ఈ గ్రేవీ అనేది మగ్గనివ్వాలి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పటాటో కాలిఫ్లవర్ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి ఈ గ్రేవీ అనేది ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత వన్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగ పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని అలానే మటన్ స్లిమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూతపెన్ చేసి చూస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కర్రీ అనేది ఎలా తయారు చేయాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్